హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్ ఈ రోజు మనం చికెన్ స్టఫ్డ్ బన్స్ చేయబోతున్నాము ఈ బన్ ను కూడా మనం ఇంటిలోనే తయారు చేయబోతున్నాము చాలా సింపుల్ గా పిల్లలకి అందరికి ఇష్టమయ్యేటట్టు కొంచెం చీజీగా చేయబోతున్నాము ముందుగా ఒక పెద్ద వెసల్ తీసుకొని దానిలో 1/2 కప్పు గోరువెచ్చగా ఉండే పాలు పోసాను కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక 2-3 టీ స్పూన్ల షుగర్ వేస్తున్నాను నేను 3 కప్పుల మైదా పిండితో చేయబోతున్నాను అందుకని దాని తగినంత కొలతలు వేసుకుంటున్నాను 2 స్పూన్ బటర్ అలాగే 1/2 టీ స్పూన్ కి 3 స్పూన్ల ఈస్ట్ వేస్తున్నాను అంటే 1.5 టీ స్పూన్ ఈస్ట్ వేసాను ఇది కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఈ ఈస్ట్ అంతా కొంచెం కరిగిద్ది కదా అప్పుడు మనం పిండి వేసుకోవాలి ఈ బటర్ నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసివేసాను అది రూమ్ టెంపరేచర్ లో ఉండేదైతే తొందరగా మెల్ట్ అవుతది అలాగే 3 కప్పుల మైదా పిండి వేసుకొని మిక్స్ చేయండి తగినంత పాలు పోసుకొని మిగిలేది కూడా పాలే పోస్తున్నాను గోరువెచ్చగా ఉండే వాటర్ పోసుకొని కూడా కలుపుకోవచ్చు అప్పుడు మనం ఒక 2-3 స్పూన్ల మిల్క్ పౌడర్ ఎక్స్ట్రా వేసుకోవాలి అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది పాలలో కలుపుతున్నాం కాబట్టి మనకి మిల్క్ పౌడర్ అవసరం ఉండదు ఈ పిండి చపాతీ పిండిలా కాదు దానికంటే కొంచెం లూసుగా స్టిక్కీగా ఉండే డో కావాలి చూసారు కదా ఎంత ఇలా ఇలా లూసుగా ఉండేటట్టు ఉండేనే మనకి బన్ సాఫ్ట్‌గా వస్తుంది బన్ అయినా బ్రెడ్ అయినా ఎప్పుడైనా పిండి కొంచెం స్టిక్కీగా ఉండేటట్టు తీసుకొని ఇలాగే సాగదీస్తా మసాజ్ చేసుకొని ఇలా బౌల్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు మసాజ్ చేస్తే ఇలా మంచిగా స్మూత్ గా ఉండే బౌల్ లాగా రెడీ అవుతది చేతులు ఏమ అదుకోకుండా మంచిగా పిండి రెడీ అయ్యేటప్పుడు మాత్రమే మనం ఇది రెస్టింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు పైన కొంచెం బటర్ గాని ఆయిల్ గాని ఏదైనా రాసుకొని అలాగే ఆ వెసల్లో కూడా కొంచెం ఆయిల్ గాని బటర్ గాని అప్లై చేసుకొని ఒక 1 అవర్ కొంచెం వేడిగా ఉండే క్లైమేట్ లో అయితే పక్కన పెట్టేసుకోండి లేకపోతే స్టవ్ పక్కన ఎక్కడైనా పెట్టుకొని ఒక 1-1.5 అవర్ రెస్ట్ ఇస్తే ఇలాగా 3 టైమ్స్ ఎక్కువ అవుతది ఆ పిండి ఇలా పెరిగినప్పుడే మనం మళ్ళీ సెకండ్ స్టెప్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిని ఓవర్ మిక్స్ చేయకుండా జస్ట్ అలా తీసేసుకొని ఇలా రోల్ చేసుకొని డివైడ్ చేసేసుకోవాలి మనకి ఎంత సైజులో బన్స్ కావాలంటే అంత రౌండ్‌గా అయినా చేసుకోవచ్చు కొంచెం పొడవుగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫిల్లింగ్ పెడుతున్నాం కాబట్టి కొంచెం పొడవుగా చేస్తే బాగుంటుంది అందుకని నేను కొంచెం పొడవుగా చేస్తున్నాను నేను ఒక 5 పీసెస్ చేశాను ఫస్ట్ 6 చేసి దాన్ని కొంచెం చిన్నగా ఉండే 5 చేసేసాను ఇలాగా రోల్ చేసుకోవాలి బ్రెడ్ అయినా బన్స్ అయినా కొంచెం రోల్ చేసుకొని లోపల ఎయిర్ గ్యాప్ ఏం లేకుండా ఇలా రోల్ చేసేసుకుంటేనే మనకి పెద్దదైనప్పుడు అలా లోపల పెద్ద బబుల్స్ ఏం లేకుండా నీట్‌గా వస్తుంది ఇలాగా మనం ప్లేట్లో బటర్ పేపర్ గాని ఏదైనా వేసి అల్యూమినియం టిన్ ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటున్నాను స్టీల్ ప్లేటే మామూలుది ఇప్పుడు దాన్ని ఒక టవల్ తడి గుడ్డ ఏదైనా పెట్టి కవర్ చేసేసుకోండి లైట్ గా తడిగా ఉండాలి ఓవర్‌గా వాటరీ కాదు ఒక 10 నిమిషాలు పక్కన పెడితే మళ్ళీ కొంచెం పెరిగిద్ది కదా ఇది అప్పుడు మనం బేక్ చేసుకోవాలి ఇది నేను 5 ఒకే ప్లేట్ లో పెడితే అన్ని అదుకొని పోతుంది అందుకని ఒకటి తీసేస్తున్నాను ఒకటి సెకండ్ టైం చేసుకోవచ్చు ఇది అడ్జస్ట్ చేసి పెట్టాను కొంచెం గ్యాప్ ఉండేనే మనం స్టవ్ మీద పెట్టేటప్పుడు ఇంకా పెరిగిద్ది ఇది అందుకని నేను ఇలాంటి అల్యూమినియం బెస్సలు ఒకటి తీసుకుంటున్నాను కుక్కర్లో చేసుకోవాలంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు దీని లోపల ఒక స్టాండ్ పెట్టేసి ఈ ప్లేట్ ఇలాగే పెట్టేశాను ఇది మూత ఒకటి కరెక్ట్‌గా ఉండే టైట్‌గా ఉండే మూత కావాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి ఎప్పుడైనా 25 నిమిషాల తర్వాత ఇలా కలర్ లైట్ గా చేంజ్ అవుతది అలాగే ఆల్మోస్ట్ ఉడికినట్టు అనిపిస్తది అప్పుడు ఒక్కసారి ఇలా బటర్ అప్లై చేసేసుకోండి అలాగే మళ్ళీ మూత పెట్టేసి ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతది మంచి బన్ రెడీ అయిపోయి ఉంటది ఇప్పుడు మనం తీసేయొచ్చు జాగ్రత్తగా తీసేసుకోండి బన్స్‌ని అప్పుడు కూడా మళ్ళీ తడిగుడ్డ లోపల ఇలా కవర్ చేసి పెట్టుకోవాలి అప్పుడే బన్ సాఫ్ట్ అవుతది బన్ అయినా బ్రెడ్ అయినా అంది నేను ఇంకా ఒకటి కూడా పక్కన పెట్టాను కదా అది కూడా చేసేసాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత మంచి బన్ రెడీ అయ్యిందో ఇప్పుడు మన లోపల ఫిల్లింగ్ రెడీ చేసుకోవాలి నేను కొంచెం బోన్లెస్ చికెన్ ని తీసుకొని ఉప్పు కారం రాసి లైట్ గా ఆయిల్ లో ఫ్రై చేశాను ఫ్రై అంటే మరీ ఫ్రై కాదు జస్ట్ ఇలా ఫ్రై చేశాను ఇదేని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పక్కన పెడితే చల్లారిద్ది కదా అప్పుడు కట్ చేద్దాము అలాగే ఈ కడాయిలోనే మళ్ళీ మిగిలే మసాలా మనం రెడీ చేయబోతున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వేయకపోయినా వెల్లుల్లిపాయలు చిన్నగా తరిముకొని అది వేసినా సరిపోతుంది। ఆ ఆయిల్ సరిపోవట్లేదంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా పోసుకోండి। మామూలు వెజిటబుల్ ఆయిల్ కాకుండా ఒలివ్ ఆయిల్ అయినా చేసుకోవచ్చు। అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అవి కూడా కట్ చేసి పెట్టుకునేది వేసుకోవాలి। ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను। లైట్గా వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోండి। అవి ఓవర్గా ఉడికిపోకుండా ఉంటేనే బాగుంటుంది। అది కూడా వేసుకొని దీనికి కావాల్సిన ఉప్పు కూడా వేసుకోవాలి। మనం బండ ఒక రోజు రెడీ చేసుకొని ఇంకొక రోజు మసాలా చేసుకొని రెడీ చేసుకున్నా బాగుంటుంది। ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోండి। ఇది కొంచెం ఒరిగానో పౌడర్, ఇది మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। మన హోమ్ మేడ్ ఒరిగానో ఇది, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను। కొంచెం టొమాటో సాస్ కూడా వేస్తున్నాను। దీనిలో మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కావాలంటే అలా చేసుకోవచ్చు। టొమాటో ముక్కలు వేసుకోవచ్చు, అలాగే కారపొడి, ధనియా పౌడర్ అవి అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు। మనకి ఏ టేస్ట్ ఇష్టం ఉంటే అలాంటి ఫిల్లింగ్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు। ఇప్పుడు నేను చికెన్ ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసేస్తున్నాను। స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక నిమిషం తర్వాత। ఇప్పుడు నేను మసాలాని ఒక బౌల్లోకి తీసేసాను। ఇప్పుడు మనం ఫిల్లింగ్ పెట్టుకోవాలి। ముందు ఈ బండ ఒకటి తీసుకొని దీన్ని కట్ చేయాలి। చూడండి ఎంత మంచిగా వచ్చిందో। మనం బయట కొనుక్కునే బండ ఎలా ఉండదో దానికంటే టేస్టీగా ఉండదు। ఎందుకంటే మనం బట్టరు, పాలు కదా వాడాము, అందుకని చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ఒక్కసారి చేసి చూస్తే ఇంకా అస్సలు బండ్ కానీ బ్రెడ్ కానీ బయట కొనుక్కోము, అంత టేస్టీగా ఉంటుంది। చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఆ వాసనకే మనకి తెలిసిపోతుంది। ఇది బ్లాక్ చీజ్ అండి, ప్రాసెస్డ్ చీజ్ అంటారు కదా, అవి మోసర్ల చీజ్ కానీ వాడుకోవచ్చు। ఇంకా చీజ్ లేకుండా కూడా జస్ట్ ఫిల్లింగ్ పెట్టుకొని అయినా తినొచ్చు, ఏం కాదు। ఇంకా చీజ్ పెడుతున్నాం కాబట్టి ఇంకా ఒక్కసారి మనం ఫిల్లింగ్ పెట్టుకొని జస్ట్ ఒక్కసారి వేడి చేసుకోవాలి, లేకపోతే ఈ ఫిల్లింగ్ పెట్టుకొని ఇలాగైనా తినేయచ్చు। ఇప్పుడు జస్ట్ చీజ్ కొంచెం పెట్టేసి మనం ఒకసారి వేడి చేసుకోవాలి। అసలు ఇవి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు। ఇప్పుడు మళ్ళీ కడాయిలోనే పెట్టండి। ఇలాగే ఇంకొకటి కూడా పెడుతున్నాను। మయోనైస్ ఇష్టం ఉండేవాళ్ళు అది కూడా అప్లై చేసుకోవచ్చు। మనం హోమ్ మేడ్ మయోనైస్ది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము। రెండు మనం బేక్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇలాగే పైన కూడా కొంచెం చీజ్ పెట్టామనుకో అది మెల్ట్ అయ్యేటప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది। పిల్లలకి చూసేటప్పుడు మంచి అట్రాక్టివ్గా ఉండే వాళ్ళు తింటారు కదా, అందుకని కొంచెం ఇలా పాత ప్యాన్ ఒకటి పెట్టేసి దాని మీద ఈ ప్యాన్ పెట్టేసి మూత పెట్టుకోవాలి। కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను। ఈ మూత పెడితే సరిపోవట్లేదు, అంటే ప్రెస్ అయిపోతుంది కదా, అందుకని నేను ఇలాగే ఇంకొక కడాయి తీసుకొని దాంతో మూత పెట్టేస్తున్నాను। అదైతే కొంచెం వెడల్పు అలా ఉంటుంది కాబట్టి ఇలా సరిపోతుంది। ఇలా పెట్టేస్తున్నాను ఒక 5 minutes అలా పెట్టేస్తే ఈ చీజ్ అంతా కొంచెం మెల్ట్ అయ్యి బాగుంటుంది। ఇప్పుడు మనం తీసేయచ్చు। చూడండి మన బాన్స్ రెడీ అయిపోయింది। మీకు ఎలా సర్వ్ చేసుకోవాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు। ఇలా చీజ్ లేకుండా చేయాలన్నా తినేయచ్చు। పెద్దవాళ్ళకి అలా తినడానికి ఇష్టం ఉంటుంది, చిన్నపిల్లలు అయితే ఇలాగే తింటారు। చీసీగా లోపల ఫిల్లింగ్ పైన చీజు అంతా అయితే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది। చాలా సాఫ్ట్గానే ఉంటుంది, వేడివేడిగా సోస్తో తినడానికి చాలా బాగుంటుంది। అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి। అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 417 కంటిన్యూస్. బాయ్ బాయ్.